జీఎన్ రావు బోస్టన్ కమిటీ నివేదికలపై టీడీపీ బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వలసలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తదనంతరం ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత మరి ఏర్పాటు చేయబడినటువంటి జీఎన్ రావు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, చిట్ట చివరికి నిన్నటి రోజున బోస్టన్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, ఈ అన్ని నివేదికల యొక్క సారాంశం ఆనాటి నుంచి నిన్నటి వరకు కూడాను పరిపాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకు జరగాలి, గతంలో జరిగినటువంటి పొరపాట్లు మరలా పునరావృతం కాకూడదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు, హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి హైదరాబాదు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగినప్పుడు కూడాను హైదరాబాదు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే కేంద్రీకృతమైంది, కానీ మిగిలినటువంటి ప్రాంతాల మీద పెద్దగా అభివృద్ధి చేయడానికి దృష్టి సారించిన పరిస్థితి లేవు. ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇండస్ట్రీ పెట్టాలన్నా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రిలీజ్ చేయాలన్నా కూడా హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాలు,